తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరిగేలా వ్యూహం రచిస్తున్నారా అంటే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు అయితే సీఎం జగన్ మాత్రం ఆరు నెలల ముందుగా ఏపీలో ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణకు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఏపీకి కూడా ఎలక్షన్ వచ్చేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరుగుతాయి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నది అయితే బీజేపీ జనసేనతో పొత్తులు ఉంటాయని చెబుతున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో అయితే మోడీ ప్రభుత్వ ప్రభావం ఏపీలో ఉంటుందని జగన్ భావిస్తున్నారు అది వైసీపీకి కాస్త నష్టం చేకూర్చవచ్చని అంచనా వేస్తున్నారు అదే తెలంగాణతో పాటే ఎన్నికలు జరిగితే మోడీ ప్రభావం ఉండబోదని పైగా బీజేపీ తెలంగాణ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ఈసారి పోటీ చేస్తానని ప్రకటన చేశారు ఒకేసారి రెండు రాష్ట్రాల్లో జనసేన దృష్టి పెట్టడం వైసీపీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం మరోవైపు జనసేన టీడీపీ ఈసారి తెలంగాణలో పోటీ చేయాలని భావిస్తున్నాయి అదే సమయంలో వైసీపీ కేవలం ఏపీ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు వస్తే అది వైసీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఇటీవల పార్టీ నేతలకు కూడా ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నది నిర్లక్ష్యంగా ఉండద్దని సీఎం జగన్ సూచిస్తున్నారు జగన్ మాటలు చూస్తుంటే ఏడాదిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు ముందుగానే అసెంబ్లీ ఎలక్షన్ వస్తే టీడీపీ మినహా మిగతా రెండు పార్టీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది పొత్తులు చర్చలు అభ్యర్థుల ఎంపిక మూడు పార్టీలకు కత్తి మీద సామె ఇక ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీకి అలాంటి ఆటంకాలు ఏవీ ఉండవు టికెట్ల విషయంలో ఇప్పటికే వైఎస్ జగన్ ఒక స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ సీట్లు కేటాయిస్తారు ఇక పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోమని ఇప్పటికే తేల్చి చెప్పారు ఇటీవల పీకే సర్వే టీం కూడా విస్తృతంగా సర్వే చేస్తూ రిపోర్టులు ఇస్తోంది దీంతో టికెట్ల విషయంలో వైఎస్ జగన్ పెద్ద ఆటంకాలు ఉండబోవని అంటున్నారు ఇది జగన్ కు కలిసొచ్చే అంశమే ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుంచే పూర్తి సన్నద్ధం అవుతున్నట్లు కనబడుతోంది పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు ఏడాదిలోపు పనులు పూర్తి కావాలని అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు అంతేకాకుండా కీలకమైన స్థానాల్లో తనకు అనుకూలమైన అధికారులను నియమించుకుంటున్నారు సాధారణంగా ఎన్నికల ముందు అధికారులను బదిలీ చేస్తుంటారు కానీ జగన్ ముందుగానే ఆ నిర్ణయం తీసుకున్నారు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే ప్లేస్లో పనిచేస్తుంటే ఈసీఐ వారిని బదిలీ చేస్తుంది ఆ ఇబ్బంది లేకుండా ఏడాది ముందే వైఎస్ జగన్ బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా పోలీస్ అధికారులు బదిలీ విషయంలో సీఎం జగన్ ఆచీతూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు కనబడుతోంది ఏపీ అసెంబ్లీని ఆరు నెలల ముందుగా రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటే అందుకు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం ఏపీపై బీజేపీ పెద్దగా ఫోకస్ చేయట్లేదు ఒకచోట ఓడిపోయిన పెద్దగా వచ్చే నష్టం లేదు అసెంబ్లీ పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే వైసీపీకే లాభం కలుగుతుంది అందుకే ఒకవేళ సీఎం జగన్ ముందుకు వెళ్లినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం వైఎస్ జగన్తో పెద్దగా విభేదాలు లేవు బీజేపీ పూర్తి తెలంగాణపైనే దృష్టి పెట్టింది కాబట్టి జగన్ నిర్ణయానికి సానుకూలంగా కేంద్రం స్పందించే అవకాశం ఉంది